హలో హాయ్ అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ బాగున్నారండి. ఏండి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఇది తప్పమ్మ, ఇలా వద్దు, సరేనా, నువ్వు ఇబ్బందుల్లో పడతావు, ఓకేనా, తీసేయమ్మ అంటే తీసేది. నా అమ్మ ఉండొద్దమ్మ అని అల్లిపోతున్నారు మా పిల్లలిద్దరు, నాకు ఇద్దరు ఆడపిల్లలండి, సరేనా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఏమన్నా తప్పు ఉంటే తప్పు అని చెప్తే అప్పుడే రిపోర్ట్లు కొట్టయిపోయారో పోనీ, అంత భయం. నేను ఆలుగురోళ్ళు ఒకటి మనుగురోళ్ళు ఒకటి అని కాదండి, అందరూ ఒకటే అని అనుకునే క్యారెక్టర్ నాది. నేను చెప్పింది ఏంటంటే కొంచెం మాట్లాడి పెడితే వాళ్ళు తెలుసుకుంటారు కదా, కొంతమందికి అర్థమవుతుంది కదా అని చెప్పేసి పెట్టమన్నాను. అంతేగాని నాకు లైకులు రావాలి, ఓ షేరింగ్లు వెళ్ళాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఉన్నదని అయితే పెట్టుకున్న వీడియోలో డిలీట్ చేసేస్తాను, నేను అప్పుడప్పుడుని తీసేస్తూ ఉంటాను. లైకుల గురించి అయితే నీట్గా చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని డ్యాన్స్లు వేసుకోవడము అలా చెప్తున్నాను, అలా చేయడము ఇలా చేయడము ఏదో చేద్దాం మనం సరదాగా, మల్లెపూలు పెట్టుకోవడము లేకపోతే ఏదో చేస్తున్నారు కదా కొంతమంది, అలాగే నేను కూడా చేద్దానండి. చెప్తున్నాను లైకుల గురించి నాకేమి ఇంపార్టెంట్ కాదండి, నేను ఎప్పుడు కూడా ఓవర్గా యాక్ట్ చేయలేదు ఈ టిక్ టాక్లోని. నేను ఎలాగో ఉండవల్లోనో అలానే ఉన్నాను, కానీ నేను ఎప్పుడు కూడా నేను ఏ పొజిషన్లో నా పొజిషన్ అయితే మర్చిపోలేదు. నేను ఎలాగ ఉండాలన్నదో అలాగే ఉన్నాను, సాంప్రదాయంగానే ఉన్నాను, ఓవర్ యాక్షన్ ఎప్పుడు లేదండి. అందులో మీరే చూడండి నా వీడియోలోకి వెళ్ళి, ఎందులన్నా ఓవర్ యాక్షన్ ఉందా, నేను ఎలాగుంటే అలాగే వీడియో పెడతాను. నీకు నాకని తయారయ్యి పెట్టాలని ఏమి ఉండదండి. ఇంకోటి తయారవ్వకుండా ఫిల్టర్లు ఉన్నాయి కదా, నా వీడియోలు కొన్ని కొన్ని ఫిల్టర్ లేకుండానే ఉంటాయి ఎక్కువ శాతం. సరేనండి, మీకు ఇది కరెక్ట్, నేను మాట్లాడింది కరెక్ట్ కాదంటే నువ్వు మాట్లాడింది రాంగ్ అమ్మ, మంచిది కాదు అని చెప్పేసి కామెంట్ చేయండి. ఉప్పే సరే, తీసేద్దామన్నా తీయడానికి లేదు. ఇప్పుడు ఒకవేళ తీద్దామని నేనేం భయపడతలేదండి, మనం నేనైతే తప్పు చేయలేదండి. నేను ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయితే స్టేషన్ కప్ చెప్పొచ్చు కదా, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కప్ చెప్పొచ్చు కదా అని మాట్లాడాను. అంతే నేను మాట్లాడిన విషయంలో నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు. అందుకని మీరు మాట్లాడి పెట్టారు కదా, ఒక ఆయన మాట్లాడి పెట్టాడు, అదే భోజనం వీడియోలు కట్టా చేస్తుంటాడు చూడు, అతను మాట్లాడి పెట్టాడు. ఆయన గురించి నేను పెడుతున్నాను వీడియో, సరేనండి. ఆయన గురించి నేను పెడుతున్నాను, నన్ననే కాదు నాకులో చాలామంది అరబీలో పెట్టారు కదా అందుకని చెప్పుంటాడు ఆయన, నాకు ఒకరిదానికే కాదని అనుకున్నాను నేను. దానికి నేను చెప్తున్నానండి, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నది. ఒక మనిషి పోయాడని బాధ ఎవరికీ లేదేంటి అన్నట్టు నన్ను కానట్టు చాలా ఐడియాల్లో కూడా కనీసం తెలుగులో కూడా మాట్లాడి పెట్టలేదండి. వాళ్ళు యథావిధంగా వాళ్ళు వీడియోలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు డ్యాన్స్లు వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు, యథావిధంగానే ఉన్నారు. ఎవరికి ఏం బాధ ఏమైతే లేదు. ఇప్పుడు ఇంట్లో ఇంకే మరి ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే తప్పు అంటారు నన్ను. సరేనండి, తప్పు అయితే నన్ను క్షమించండి, ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి మీకు నేను సమాధానం చెప్పాలి. ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే నేను ఎప్పుడు కూడా లైకుల గురించి అయితే ఎప్పుడు పోరాడలేదండి, నేను నాకు లైకులు రావాలి, అది చేయాలి ఇది చేయాలని నేను ఎప్పుడు పోరాడలేదండి. అలాగైతే నేను ఇంక ఇదే పని మీద ఉంటాను 24 అవర్స్. పొద్దున్నైతే ఏదో టైంలో ఒక వీడియో ఎడతాను, నాకు పెట్టాలని అనుకుంటాను, 2-3 వీడియోలు పెట్టుకుంటాను, ఏదో చిన్న చిన్న పాటలు పాడుకుంటాను, లేకపోతే లేదు కల్లివాళ్ళు అనుకుంటాను, అంతే అండి నా క్యారెక్టర్ ఇది. సరేనండి, నేను ఎప్పుడు కూడా ఎవరిని ఈ పోయేటోళ్ళని ఎవరినైనా కానీ మాట ఏమీ తులసిన ఆడలేదు అనుకుంటున్నాను నేను. నేను తప్పు మాట్లాడితే నా ఐడియాలోకి వెళ్ళి చూడండి, తప్పు మాట్లాడితే ఏమన్నా తప్పు మాట్లాడామని చెప్పండి, సరేనా. తప్పు అని చెప్పడం మీ హక్కు అండి, మీరు చెప్పచ్చు ఇబ్బంది లేదు, సరేనా. ఉంటానండి, బాయ్.